ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీమాత త్రిపురే పరాత్పరతరే దేవీ త్రిలోకీ మహాసౌందర్యార్ణవమందనోద్భవ సుధా ప్రాచుర్యవర్ణోజ్వలం ఉద్యద్భవను సహస్ర నూతన జపాపుష్ప ప్రభంతే వపుః. స్వాస్తే మే స్ఫురతు త్రిలోక నిలయం జ్యోతిర్మయం వాంగ్మయం. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతుల స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరి యొక్క నివాస స్థానమే శ్రీచక్రము అని చెప్పేసి చెప్పబడుతోంది. ఆ దేవి శ్రీచక్ర రాజనిలయ శ్రీచక్ర సంచారిణి శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ శ్రీచక్రము అంటే ఏమిటి? ఆ పరమేశ్వరి అయినటువంటి ఆ పరాత్పరి ఆ దేవదేవి ఆ రాజేశ్వరి శ్రీచక్రంలోనే నివాసము ఉంటుంది. శ్రీచక్రము అంటే ఏమిటి? శ్రీయన లక్ష్మీ శ్రీయన సరస్వతి శ్రీయన పార్వతి. శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే గౌరీ, శ్రీ అంటే సరస్వతీదేవి. ఆ మురమ్మల యొక్క ఆ స్వరూపమే ఆ యొక్క పరమేశ్వరి అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఆ పరమేశ్వరి స్వరూపమే ఆ పరాత్పరి. చక్రము అంటే యంత్రము అని అర్థం. దేవి యొక్క యంత్ర స్వరూపాన్నే శ్రీచక్రము అని అంటారు. మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి మిగిలిన యంత్రాలలాగా కాకుండా శ్రీచక్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది శివశక్తుల యొక్క విహారస్థానం, ప్రకృతి పురుషుల యొక్క నిలయం, చరాచర జగత్తుకు ప్రతీక, మానవ దేహానికి ప్రతీక. శ్రీచక్రార్చన గనక చేసినట్లయితే జగత్తునంతటినీ కూడా అర్చించినట్లే, విశ్వ మానవాళిని అంతటినీ కూడా పూజించినట్లే. అందుకే శ్రీచక్రానికి అంతటి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. మంత్రశాస్త్రంలో శ్రీచక్రం శివశక్తుల యొక్క స్వరూపంగా వర్ణించబడింది. భైరవయామళంలో చతుర్భిశివచక్రైశ్చ శక్తి చక్రైశ్చ పంచభిః శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపుః. నాలుగు శివచక్రాలు ఐదు శక్తి చక్రాలు వెరసి తొమ్మిది చక్రాలతో శ్రీచక్రము శివశక్తుల యొక్క స్వరూపమై అలరారుతున్నది. శ్రీచక్రాన్ని గురించి శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో చతుర్భిశ్రీకంఠై శివ యువతి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్ణవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదళ కళాస్త్ర త్రివలయ త్రిరేఖా సార్ధం తవ చరణ కోణాః పరిణతాః. నాలుగు శివచక్రములు ఐదు శక్తి చక్రములు తొమ్మిది మూల ప్రకృతి కలతో శ్రీచక్రము శివశక్తులకు నిలయమై ఉన్నది. రుద్రయామళంలో శ్రీచక్రాన్ని గురించి వివరిస్తూ బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశ పత్ర యుక్తం వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ శ్రీచక్ర రాజ ఉదిత పరదేవతాయాః. బిందువు త్రికోణము అష్టకోణము దశార యుగ్మము చతుర్దశ కోణము అష్టదళము షోడశ దళము వృత్తత్రయము భూపురములతో శ్రీచక్రము ఆ పరదేవత యొక్క స్వరూపమై ప్రకాశించుచున్నది. ప్రపంచసార సంగ్రహంలో దీన్ని గురించి వివరిస్తూ బిందు త్రికోణ కాష్టావతారేగ లోకకోణ వృత్తయుతం వసుదళ వృత్త కళాదళ వృత్త త్రిమహీ గృహం
భజే చక్రం అని చెప్పేసి చెప్పబడింది. అయితే శ్రీచక్రంలో 4 శివచక్రాలు 5 శక్తి చక్రాలు ఉన్నాయి. అవి త్రికోణం అష్టకోణంచ దశకోణద్వయం తథా చతుర్దశారం చైతాని శక్తి చక్రాణి పంచచః. త్రికోణము అష్టకోణము దశకోణములు 2 చతుర్దశ కోణము అనేవంటివి ఈ 5 కూడా శక్తి చక్రాలు. బిందుశ్చాష్టదళం పద్మం పద్మం షోడశ పత్రకం చతురస్రం చ చత్వారి శివచక్రాణ్యనుక్రమాత్. బిందువు అష్టదళము షోడశదళము భూపురము అనేవంటి 4 కూడా శివచక్రాలు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే శక్తి చక్రాలన్నీ కూడా కోణాకారంలో ఉంటాయి. అదే శివచక్రాలు గనక అయినట్లయితే బిందువు అష్టదళము షోడశదళము భూపురము అనేటువంటివి ఈ 4 శివచక్రాలు. మొత్తం మీద శ్రీచక్రంలో ఉన్నటువంటి శివశక్తి చక్రాలన్నీ కూడా ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. అంటే ఒకదానితో ఒకటి సంయోగం చెందుతున్నాయి. అది ఏ రకంగా అంటే త్రికోణే బైందవం సృష్టమష్టారేష్టదళాంబుజం దశారయోక్షోడశారం భూగృహం భవనాశ్రకే. త్రికోణే బైందవం సృష్టం, త్రికోణములో బిందువు ఉన్నది. అష్టారేష్టదళాంబుజం అష్టకోణంలో అష్టదళ పద్మం సంయోగము చెందుతున్నది. దశారయో షోడశారం దశార యుగ్మంలో షోడశ దళము సంయోగము చెందుతున్నది. భూగృహం భవనాశ్రకే చతుర్దశ కోణమునందు భూగృహము సంయోగము చెందుతూ ఉన్నది. శైవానామపి శాక్తానాం చక్రాణాం చ పరస్పరం అవినాభావ సంబంధం యో జానాతి స చక్రవితు. శివశక్తి చక్రముల యొక్క అవినాభావ సంబంధము ఎవరైతే తెలుసుకుని ఉంటాడో అతడే చక్రవిదుడు. త్రికోణ రూపిణీ శక్తి బిందు రూప పరశివ. శ్రీచక్రంలో ఉన్నటువంటి త్రికోణము శక్తి స్వరూపము, అందులో ఉన్నటువంటి బిందువే ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపము. నతేషాం సిద్ధిదా విద్య కల్పకోటి శతైరపి. ఈ విషయం తెలియకుండా ఎన్ని కోట్ల సంవత్సరాలు శ్రీచక్రాన్ని అర్చించినప్పటికీ ఆ పరమేశ్వరుని ఆరాధించినప్పటికీ మంత్రము అనేది సిద్ధించదు. చేసిన సాధన అంతా కూడా వృధా అవుతుంది. శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 చక్రాలను 9 యోనులు అని పిలుస్తారు. ఈ నవయోనులు కూడా నవధాతువులకు ప్రతీకలు. నవధాతువులు అంటే చర్మము రక్తము మాంసము మెదడు ఎముకలు మజ్జ వీర్యము ప్రాణము జీవము అనేవి. వీటిలో 5 శక్తిధాతువులు కాగా 4 శివధాతువులు. త్వగ్సృగ్మాంస మేధోస్తి ధాతవ శక్తి మూలకాః. చర్మము రక్తము మాంసము మెదడు ఎముకలు అనేవంటి 5 ధాతువులు కూడా శక్తిధాతువులు. మజ్జ శుక్ల ప్రాణ జీవధాతవ శివ మూలకాః. మజ్జ వీర్యము ప్రాణము జీవము అనేవంటి 4 ధాతువులు శివమూలకాలు. నవధాతురయం దేహో నవయోని సముద్భవః దశమీ యోనిరేకైవ పరాశక్తి స్థధీశ్వరీ. ఈ దేహము నవయోనుల వలన పుట్టి నవధాతుమయమై ఉన్నది. దీనిలో ఉన్నటువంటి 10వ ధాతువు సాక్షాత్తు ఆ పరమేశ్వరి. ఏవం పిండాండముత్పన్నం తద్వద్ బ్రహ్మాండముద్భవౌ. ఈ రకంగా పిండాండ బ్రహ్మాండాలు ఉద్భవించినాయి. అందుకనే శ్రీచక్రం త్రిపుర సుందరియ బ్రహ్మాండాకారమీశ్వరీ. శ్రీచక్రం యొక్క స్వరూపాన్ని పరమేశ్వరుడు పరమేశ్వరికి వివరిస్తూ ఉన్నాడు. సృష్టి ఆరంభానికి ముందు నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి పరబ్రహ్మ
బిందు స్వరూపంగా ఉండేవాడు. ఏకాకిగా ఉన్నటువంటి తాను అనేకమైనటువంటి రూపాలు పొందగోరిన వాడై తనను తాను రెండు భాగాలుగా విభజించుకున్నాడు. వాటిలో మొదటిది ప్రకాశాంశ, కాగా రెండవది విమర్శాంశ. ఈ భాగాలే శివశక్తులు, వారే పరమేశ్వరుడు పరమేశ్వరి. ఆ పరమేశ్వరుని యొక్క ప్రతిరూపమే ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరి. పరమేశ్వరుడు బింబమైతే పరమేశ్వరి ప్రతిబింబం. సూర్యుని ఎదురుకుండా అద్దం గనక ఉంచినట్లయితే అందులో సూర్యుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. అద్దాన్ని గనక తీసివేసినట్లయితే ప్రతిబింబం కనిపించదు. ఇదే మాయ. అందుకే ఆ పరాశక్తి మాయాస్వరూపిణి, ఆవిడే సృష్టికి మూల కారణం. పరమేశ్వరుడు లోకంలో శ్రీ విద్యను ఉపదేశించడానికి గాను పరమేశ్వరికి దాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. అంతేగాని ఆవిడకు తెలియదు అని మాత్రం కాదు, వీరిద్దరిలోనూ ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు, ఇద్దరూ ఒకటే. అయినప్పటికీ లోకంలోని భక్త కోటిని ఉద్ధరించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో పరమేశ్వరుడు శ్రీచక్రాన్ని గురించి పరమేశ్వరుకి వివరిస్తూ ఉన్నాడు. శ్రీచక్రం త్రిపురసుందరియ బ్రహ్మాండాకారమీశ్వరి. ఓ పరమేశ్వరి, ఓ పరాత్పరి, శ్రీచక్రం అంటే ఏమిటనుకుంటున్నావు? అది సామాన్యమైనటువంటిది కాదు. ఓ త్రిపురసుందరి, శ్రీచక్రము అంటే బ్రహ్మాండాకారమీశ్వరి, చరాచర జగత్తుకు ఇది ప్రతీక. ఎలాగంటే పంచభూతాత్మకంచైవ తన్మాత్రాత్మకమేవ చ. ఈ సృష్టికి మూల కారణమైనటువంటి పంచభూతాలు తన్మాత్రలు. పృథివ్యాపస్తేజో వాయురాకాశములనేటువంటివి ఐదు కూడా పంచభూతాలు. వీటిలో మొట్టమొదటగా సృష్టి ఆరంభంలో ఆకాశం నుంచి వాయువు పుట్టింది. ఆకాశాద్వాయు వాయోరగ్ని, వాయువు నుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి జలం పుట్టింది, జలం నుంచి భూమి పుట్టింది. ఈ రకంగా పంచభూతాలు ఏర్పడ్డాయి. ఈ పంచభూతముల యొక్క గుణాలే తన్మాత్రలు. శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనేటువంటివి ఐదు కూడా పంచ తన్మాత్రలు. ఆకాశము యొక్క గుణమే శబ్దము, వాయువు యొక్క గుణం స్పర్శ, అగ్ని యొక్క గుణం రూపం, జలము యొక్క గుణం రసం, పృథివీ యొక్క గుణము గంధము. ఈ రకంగా చరాచర జగత్తులోనూ సృష్టికి మూల కారణమైనటువంటి పంచభూతముల యొక్క తన్మాత్రల యొక్క తత్వములన్నీ కూడా ఈ శ్రీచక్రంలో ఇమిడి ఉన్నాయి. తత్వము అంటే స్వభావము అని అర్థం. వీటి యొక్క స్వభావాలన్నీ కూడా శ్రీచక్రంలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ శ్రీచక్రం అనేది బ్రహ్మాండాకారమీశ్వరి, ఈ చరాచర జగత్తుకే ప్రతీక. అంతేకాదు, మానవ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఈ శ్రీచక్రంలోనే ఇమిడి ఉన్నాయి. ఇంద్రియాత్మకమేవంచ మనస్తత్వాత్మకం తథా. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అనబడేటువంటి 11 ఇంద్రియాలు, మానవ దేహంలో ఉన్నటువంటి మొత్తం ఈ 11 ఇంద్రియాలు కూడా ఈ ఇంద్రియాల తత్వాలు అన్నీ కూడా శ్రీచక్రంలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి శ్రీచక్రము అనేది ఒక చరాచర జగత్తు యొక్క స్వరూపమే కాదు, విశ్వ మానవాళి యొక్క స్వరూపం, మానవ దేహానికే ప్రతీక. అంతేకాదు పరమేశ్వరి, మాయాది తత్వరూపంచ తత్వాతీతంచ బైందవం. మాయా, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు అనేటువంటి 4 తత్వాలు కూడా ఇందులో చేర్చబడ్డాయి. ఈ రకంగా శ్రీచక్రంలో మొత్తం 25 తత్వములు కనిపిస్తూ ఉన్నాయి. పంచభూతాలు 5, తన్మాత్రలు 5, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు 1, మాయా, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు అనబడేటువంటి 4 వెరసి 25 తత్వములు ఈ శ్రీచక్రంలో నివిడీకృతమై ఉన్నాయి. అందుకే ఈ శ్రీచక్రం అనేది చరాచర జగత్తుతో పోల్చబడింది, మానవ దేహంతోనూ కూడా పోల్చబడుతోంది. మాయాది తత్వరూపంచ తత్వాతీతంచ బైందవం. ఈ 25 తత్వాలకు అతీతంగా ఉన్నటువంటిదే బిందువు, అదే సుధా సింధువు. అక్కడే శివశక్తులు విహరిస్తూ ఉంటారు. సుధా సింధోర్మధ్యే
సురవిట పవాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. ఆ సుధా సింధువులో, ఆ పరసముద్రంలో, అమృతవ సముద్రంలో, అక్కడ ఉన్నటువంటి ఈ మణిద్వీపంలో, చింతామణి గృహంలో, త్రికోణాకారమైనటువంటి మంచం మీద పరమశివుని యొక్క పరియంకమునందు నివసిస్తూ ఉంటుంది ఆ యొక్క పరమేశ్వరి. అయితే శ్రీచక్రంలో ఉన్నటువంటి తత్వాలు 36 అని, 51 అని ఇలా భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాని ఆదిశంకర్ల వారు వాటన్నింటినీ ఖండించి 25 తత్వాలు మాత్రమే ఉన్నాయి అని వివరించారు. ఈ రకంగా మానవదేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ శ్రీచక్రంలో ఉన్నాయి కాబట్టే శ్రీచక్రం మానవదేహంతో పలచబడుతోంది. శ్రీచక్రంలోని 9 చక్రాలు మానవ దేహంలో ఉన్నటువంటి నవరంధ్రాలతో పోల్చబడుతున్నాయి, వివిధ భాగాలతోనూ పోల్చబడుతూ ఉన్నాయి. బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణకం. మానవ దేహంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రమే త్రిచక్రంలో ఉన్నటువంటి బిందువు. మస్తకంచ త్రికోణకం, తల ముందు భాగమే త్రికోణము. లలాటేష్టారపత్రంచ, లలాటము అనేది అష్టకోణము. భ్రువోర్మధ్యే దశారకం, భ్రూమధ్యన భ్రుగుటి స్థానంలో ఉండేది అంతర్దశారం. బహిర్దశారం కంఠేతు, కంఠస్థానము అనేది బహిర్దశారం. మన్వస్త్రం హృదయే భవేతు, హృదయ స్థానము అనేది చతుర్దశారం. నాభౌచ వసుపత్రంచ, నాభిస్థానం అష్టదళం. కట్యాం షోడశపత్రకం, కటిస్థానం షోడశదళం. వృత్తత్రయంచ ఊరుభ్యాం, ఊరులే వృత్తాలు. పద్భ్యాం భూపురత్రయం, పాదాలే భూపురము. ఈ రకంగా శ్రీచక్రంలో ఉన్నటువంటి అన్ని ఆవరణలు కూడా, అన్ని చక్రాలు కూడా మానవ దేహంలో ఉన్నటువంటి వివిధ భాగాలతో పోల్చబడ్డాయి. శ్రీచక్ర న్యాసాన్ని వివరిస్తూ శ్రీచక్రం బ్రహ్మరంధ్రేతు సువృత్రంచతి కోణకం. శ్రీచక్రం బ్రహ్మరంధ్రేతు సువృత్తంచ త్రికోణకం. బ్రహ్మరంధ్రమే బిందువు, త్రికోణము. లలాటేష్టారకం చక్రం, భ్రువోర్మధ్యే దశారకం. లలాటమే అష్టకోణము, భ్రూమధ్యము అంతర్దశారము. బహిర్దశారం కంఠేతు, కంఠం బహిర్దశారము. మన్వస్త్రం హృదయం భవేత్తు, హృదయ స్థానమే చతుర్దశారం. కుక్షౌతు ప్రథమ వృత్తం, కుక్షి మొట్టమొదటి వృత్తం. నాభ్యామష్టదళాంబుజం, నాభిస్థానం అష్టదళము. కట్యాం ద్వితీయం వలయం, కటిస్థానం రెండవ వృత్తం. స్వాధిష్టానే కళాస్త్రికం, స్వాధిష్టానము షోడశ దళము. తస్యాధస్తా తృతీయం, దాని కిందుగా ఉన్నటువంటి మూడవ వృత్తము. మూలాధారే చతురస్రకం, మూలాధారమే చతురస్రంలో, భూపురంలో ఉన్నటువంటి మొట్టమొదటి రేఖ. ద్వితీయం భూపురం జంఘే, కుడిపిక్క రెండవ రేఖ. తృతీయం వామజంఘకే, ఎడమ పిక్క చతురస్రంలో ఉన్నటువంటి మూడవ రేఖ. ఈ రకంగా శిరస్సు నుంచి పాదం దాకా మానవ దేహంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా శ్రీచక్రంలో ఉన్నటువంటి వివిధ చక్రాలతోనూ సమన్వయం చేయబడ్డాయి. అయితే మానవ దేహంలో షట్చక్రాలు ఉన్నాయి. అవి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి చక్రము, ఆజ్ఞాచక్రము. ఈ 6 చక్రాలకి పైన సహస్రదళ పద్మము ఉన్నది, దాన్నే సహస్రారము అని పిలుస్తారు. అక్కడే పరమేశ్వరి పరమేశ్వరుడితో కలిసి విహరిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు మహిం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే. ఇక్కడ
వహరహసి ప్రత్యావిహరసే. ఆ శాస్త్రదళ పద్మంలో పరమేశ్వరి ఆ తన భర్త అయినటువంటి ఆ పరమేశ్వరుడితో కలిసి విహరిస్తూ ఉంటుంది. ఆధార చక్రం భూతత్వాత్మకమైనది, మణిపూరం ఉదక తత్వాత్మకమైనది, స్వాధిష్టానం అగ్నితత్వాత్మకమైనది, అనాహతం వాయుతత్వాత్మకమైనది, విశుద్ధ చక్రం ఆకాశతత్వాత్మకము కాగా ఆజ్ఞాచక్రము అనేది మనస్తత్వాత్మకమైనటువంటిది. ఈ షట్చక్రాలను భేదించి కుండలినీ శక్తిని గనక సహస్రారాన్ని చేర్చినట్లయితే అక్కడ పరమేశ్వరి పరమశివునితో కలిసి సుఖిస్తూ ఉంటుంది. ఆధార చక్రంలో నోటితో తోకను కరిచి పట్టుకున్న సర్పము మాదిరిగా కుండలినీ శక్తి స్వయంభూలింగానికి 3.5 చుట్లు చుట్టుకుని నిద్రిస్తూ ఉంటుంది. సాధకుడు గనక ఆ శక్తిని జాగృతం చేసినట్లయితే అది లేచి ముసలు కొడుతూ సుషుమ్నానాడి ద్వారా ఊర్ధ్వముఖంగా బయలుదేరి సహస్రారం చేరుతుంది. అక్కడ ఆ పరమేశ్వరి సాక్షాత్కారం జరుగుతుంది. అందుకే జాయేత్ కుండలినీం దేవీ ఇష్టదేవ స్వరూపిణీం సదా షోడశ వర్షీయాం వీనోన్నత పయోధరాం నవయౌవన సంపన్నాం సర్వాభరణ భూషితాం పూర్ణచంద్ర ప్రభాం రక్తాం సదా చంచలలోచనాం అని చెప్పేసి ఆ యొక్క కుండలిని శక్తిని ధ్యానించడం జరుగుతోంది. అసలు ఈ షట్చక్రాలు ఎక్కడ ఉన్నాయి? మూలాధారం గుదస్థానం, ఆధార చక్రం గుదస్థానంలో ఉంది. స్వాధిష్టానం తుమేఘనం, స్వాధిష్టానం లింగస్థానంలో ఉన్నది. నాభిస్తు మణిపూరాఖ్యం, మణిపూరం నాభిస్థానంలో ఉన్నది. హృదయం చాబ్జమనాహతం, అనాహత చక్రం హృదయ స్థానంలో ఉన్నది. తాలుమూలం విశుద్ధాఖ్యం, విశుద్ధ చక్రం కంఠస్థానంలో ఉన్నది. ఆజ్ఞాంచ నిటాంబుయం, ఆజ్ఞాచక్రం భృకుటి స్థానంలో ఉన్నది. తస్మాదూర్ధ్వమధోముఖం వికసితం పద్మం సహస్రచ్ఛదం నిత్యానందమయీ సదాశివపురీ శక్తే నమశాశ్వతం. వీటన్నింటికీ పైన శాస్త్రదళ పద్మమున్నది. అక్కడ ఆ పరమేశ్వరి సదాశివునితో కలిసి ఉంటుంది. ఇవన్నీ కూడా శ్రీచక్రంతో సమన్వయం చేయబడ్డాయి. శ్రీచక్రంలోని బిందువే బ్రహ్మరంధ్రము. కాబట్టే శ్రీచక్రస్య చత్వారి ద్వారాణి చతుర్వేద రూపాణి, శ్రీచక్రంలో భూపురానికి ఉండేవంటి 4 ద్వారాలు కూడా 4 వేదాలకు ప్రతీకలు. ద్వార ప్రవేశనైవ భవతి పరదేవత సాక్షాత్కార. ఆ ద్వారాలలో గనక మనం ప్రవేశించినట్లయితే ఆ పరదేవత యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. శ్రీచక్రాన్ని గీసి అందులో గనక జాగ్రత్తగా లెక్క పెట్టినట్లయితే 24 సంధులు, 28 మర్మస్థానాలు, 43 కోణాలు కనిపిస్తాయి. ఇక్కడ సంధి అంటే ఏమిటి? ద్విరేఖా సంగమస్థానం సంధిరిత్య విధీయతే. 2 రేఖలు కలిసినటువంటి స్థానాన్ని సంధి అని అంటారు. త్రిరేఖా సంగమస్థానం మర్మం మర్మ విదో విదుహు. 3 రేఖలు కలిసినటువంటి స్థానాన్ని మర్మస్థానము అని అంటారు. ఇవన్నీ కూడా శ్రీచక్రంలో లెక్క పెడితే 24 సంధులు, 28 మర్మస్థానాలు వస్తాయి. మన్వస ద్విదశార అష్టకోణ వృత్త చతుష్టయం. మన్వస్త్రము, దశార యుగ్మము, అష్టకోణము ఈ 4 చక్రముల యందు గనక లెక్క పెట్టినట్లయితే అష్టావింశతి మర్మాణి, 28 మర్మస్థానాలు, చతుర్వింశతి సంధియ, 24 సంధులు కనిపిస్తాయి. మరి శ్రీచక్రంలో కోణాల సంఖ్య గనక చూసినట్లయితే 43 కోణాలు కనిపిస్తూ ఉంటాయి. అవి ఏ రకంగా అంటే త్రికోణమష్టకోణంచ దశకోణద్వయం తదా చతుర్దశారంచైతాని. త్రికోణము, అష్టకోణము, దశార యుగ్మము, చతుర్దశ కోణము
ఈ నాలుగింటి ఐదింటిలోనూ గనక ఈ ఐదు కోణాలలోనూ గనక మనం లెక్క పెట్టినట్లయితే మొత్తం 45 కోణములు కనిపిస్తూ ఉంటాయి. త్రికోణంలో 3, అష్టకోణంలో 8, దశారయుగ్మంలో 20, చతుర్దశారంలో 14, మొత్తం 45 కోణాలు కనిపిస్తాయి. కాని శ్రీచక్రాన్ని గీసి లెక్క పెట్టినట్లయితే 43 కోణాలే లెక్కకి వస్తాయి. ఎందుకనంటే త్రికోణంలో ఉన్నటువంటి 2 కోణాలు అష్టకోణంలో కలిసిపోతాయి. ఇక శ్రీచక్రంలో ఉన్నటువంటి వృత్తాల సంగతి గనక చూసినట్లయితే మొత్తం 3 వృత్తాలు ఉంటాయి. ఆ 3 వృత్తాలు షోడశ దళానికి భూపురానికి మధ్యనే ఉండాలి అని కొందరు, అలా కాదు చతుర్దశారం తర్వాత 1, అష్టదళం తర్వాత 1, షోడశదళం తర్వాత 1 విడివిడిగా ఉండాలి అని కొందరు అంటూ ఉంటారు. ఇది సంప్రదాయ భేదం. ఈ రకంగా భిన్న సంప్రదాయాలు ఉన్నప్పుడు గురు సంప్రదాయాన్ని మాత్రమే పాటించాలి అనేది ఆర్యోక్తి. ఏది ఏమైనప్పటికీ వృత్తాలు ఎన్ని ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా శ్రీచక్రంలో వాటికి మాత్రం పూజ లేదు. శ్రీచక్రం ఉండేవంటి ఆకారాన్ని బట్టి దాన్ని ప్రస్తారము అని అంటారు. ఇవి 3 రకాలుగా ఉన్నాయి. శ్రీ విద్యార్ణవ తంత్రంలో ప్రస్తారో త్రిధా ప్రోక్త శ్రీచక్రస్య తథేశ్వరి, ఓ పరమేశ్వరి, శ్రీచక్రం 3 ప్రస్తారాలుగా ఉన్నది. మేరు కైలాస భూసంజ్ఞ భేదాస్య త్రిధా భవేత్తు. మేరు ప్రస్తారము, భూప్రస్తారము, కైలాస ప్రస్తారము అని 3 రకాలుగా ఉన్నది. అయితే ఈ ప్రస్తారములు అనేవి కేవలం దాని ఆకారాన్ని బట్టే కాదు, అందులో ఉండేవంటి దేవతల యొక్క తాదాత్మ్యాన్ని బట్టి కూడా ఈ ప్రస్తారాలు నిర్ణయించబడుతూ ఉంటాయి. అలా గనక చూసినట్లయితే మేరు ప్రస్తారకం యంత్రం నిత్యాతాదాత్మికం స్మృతం. మేరు ప్రస్తారంలో షోడశ నిత్యలు తాదాత్మ్యం చెందుతూ ఉన్నాయి. మాతృకాయస్తు కైలాస ప్రస్తారాఖ్యాసురేశ్వరీ, మాతృకాయాస్తు కైలాస ప్రస్తారాఖ్యాసురేశ్వరీ, కైలాస ప్రస్తారంలో మాతృకల యొక్క తారాత్మ్యం చెప్పబడుతోంది. భూప్రస్తారం మహాదేవి వసిన్యాత్మకముత్తమం, భూప్రస్తారంలో వసిన్యాది దేవతల యొక్క తాదాత్మ్యం చెప్పబడుతూ ఉన్నది. శక్తి సంగమ తంత్రంలో శుద్ధ చక్రమిదం ప్రోక్తం మిదమేవ త్రిధా భవేత్, భూకైలాసస్తథా మేరు ప్రస్తారచ్చేన పార్వతి. భూప్రస్తారము, మేరు ప్రస్తారము, కైలాస ప్రస్తారము అని 3 రకాలైనటువంటి ప్రస్తారాలు ఉన్నాయి. భూప్రస్తారో ద్వివిధా దేవి పాతాళోర్ధక్రమేణతు, భూప్రస్తారాన్ని మళ్లీ మనం 2 భాగాలుగా విభజిస్తూ ఉన్నాం. అవి పాతాళ భూప్రస్తారము, ఊర్ధ్వ భూప్రస్తారము, అలాగే కైలాస ప్రస్తారం కూడా 2 భాగాలుగా విభజించబడుతోంది. కైలాసాఖ్యస్థు ప్రస్తారో ద్విధ ప్రకీర్తితః, అర్ధ కైలాస సంజ్ఞస్థు పూర్ణ కైలాసకస్తథా. అర్ధ కైలాసము, పూర్ణ కైలాసము అని 2 రకాలుగా విభజించబడింది. తథా మేరు ప్రస్తార కీర్తి యస్తు మయా తవ, ఇదే రకంగా మేరు ప్రస్తారం కూడా అర్ధమేరువు, పూర్ణమేరువు అని 2 రకాలుగా విభజించబడుతోంది. తదైవ మేరు ప్రస్తార కీర్తితస్తు మయా తవ, మేరు ప్రస్తారం కూడా ఇదే రకంగా అర్ధమేరువు, పూర్ణమేరువు అని 2 రకాలుగా ఉన్నది. కాని స్వామి ప్రణవానందుల వారి ప్రకారం శ్రీచక్రానికి 5 ప్రస్తారాలు ఉన్నాయి. భూప్రస్తారము, మేరు ప్రస్తారము, కైలాస ప్రస్తారము, అర్ధమేరువు, కూర్మ ప్రస్తారము. ఇక శ్రీచక్రంలో మనం సామాన్యంగా చూస్తూ ఉన్నట్లయితే ఎక్కడా కూడా బీజాక్షరాలు అనేవి కనిపించవు. కాని కొన్ని చోట్ల ఈ యంత్రంలో బీజాక్షరాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు
అసలు శ్రీచక్రంలో బీజాక్షరాలు ఉండాలా అక్కర్లేదా అనేది ప్రశ్న వస్తుంది. బీజాక్షరయుతం చక్రం యతీనాముత్తమోత్తమం బీజాక్షర విహీనంతు గృహస్థానాం ప్రశస్తకం. బీజాక్షరములో ఉన్నటువంటి శ్రీచక్రము యతీశ్వరులకు ఉత్తమమైనది. బీజాక్షర విహీనంతు బీజాక్షరములు లేనటువంటి శ్రీచక్రము గృహస్థానాం ప్రశస్తకం గృహస్థులకు ఉత్తమమైనటువంటిది. అయితే దీంట్లో కూడా కొన్ని సంప్రదాయ భేదాలు ఉన్నాయి. బీజం వినాతు నిర్జీవం శవవత్ పరికీర్తితం బీజయుక్తం భవేద్యంతం నిశ్శబ్దం సిద్ధిదాయకం. శ్రీచక్రం బీజ సంయుక్తం నిశ్శబ్దం పరమేశ్వరి బీజహీనంతు యశ్చక్రం తచ్చక్రం సిద్ధిదం నచ. ఓ పార్వతీదేవి, శ్రీచక్రంలో బీజాక్షరాలు గనక లేకపోయినట్లయితే అది నిర్జీవం అవుతుంది. బీజాక్షరాలు లేనటువంటి శ్రీచక్రాన్ని గనక పూజించినట్లయితే ఆ పూజ సిద్ధించదు. ఇది కేవలం సంప్రదాయ భేదం. ఇలాంటి భేదాలు ఉన్నప్పుడు గురు సంప్రదాయాన్ని మాత్రమే పాటించాలి. మన గురువుగారు ఏ శ్రీచక్రాన్ని అయితే మన చేతికి ఇస్తారో దాన్ని మాత్రమే మనం పూజించవలసి ఉంటుంది. శ్రీచక్రంలో శివచక్రాలు నాలుగు, శక్తి చక్రాలు ఐదు, వెరసి తొమ్మిది చక్రాలు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. ఈ చక్రాలనే నవ ఆవరణలు అని అంటారు. వీటిలో ప్రతి ఆవరణలోనూ కూడా విడివిడిగా దేవతలుంటారు. ఆ ఆవరణలలోని దేవతలను పూజించటాన్నే ఆవరణ పూజ అని అంటారు. తొమ్మిది ఆవరణలలోనూ ఉన్న దేవతలను పూజిస్తారు కాబట్టే దీన్ని నవావరణ పూజ అని అంటారు. అయితే శ్రీచక్రానికి అధిదేవత రాజరాజేశ్వరి రాజరాజేశ్వరులు, వారే శివశక్తులు కామేశ్వరి కామేశ్వరులు. అందులో ఉండేవంటి నవావరణల యొక్క వివరాలు ఈ విధంగా ఉంటాయి. త్రైలోక్య మోహనం వందే సర్వాశా పరిపూరకం సర్వసంక్షోభనం చక్రం సర్వసౌభాగ్యదాయకం సర్వార్థ సాధకం చక్రం సర్వరక్షాకరం పరం సర్వరోగహరం చక్రం సర్వసిద్ధిప్రదాయకం సర్వానందమయం చక్రం ఇతి చక్రక్రమం భజే. మొట్టమొదటిది భూపురం. దీన్ని త్రైలోక్యమోహన చక్రము అని అంటారు. రెండవది షోడశదళం, సర్వాశా పరిపూరక చక్రము అని పిలుస్తారు. మూడవది అష్టదళం, సర్వ సంక్షోభన చక్రము. నాలుగవది చతుర్దశ కోణము, సర్వ సౌభాగ్యదాయక చక్రము. ఐదవది బహిర్దశారం, సర్వార్థ సాధక చక్రము. ఆరవది అంతర్దశారం, సర్వరక్షాకర చక్రము. ఏడవది అష్టకోణము, సర్వరోగహర చక్రము. ఎనిమిదవది త్రికోణము, సర్వసిద్ధిప్రద చక్రము. తొమ్మిదవది బిందువు. ఇదే సర్వానందమయ చక్రము. శ్రీచక్రంలో ఉన్న వృత్తాలు ఆవరణలలో చేర్చబడలేదు. వృత్తాలకు శ్రీచక్రంలో పూజ లేదు కాబట్టి ఆ వృత్తాలు ఎన్ని ఉన్నప్పటికీ, అవి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క ఉపయోగము అనేది ఏ విధంగానూ లేదు. ఆ చక్రాలకు ఆ యొక్క వృత్తాలకు పూజ మాత్రం లేదు. ఈ నవావరణలోనూ ఉండేటువంటి దేవతల యొక్క వివరాలు రత్నాయర్షి అనేవంటి ఒక మహర్షి రాసిన ఆవరణ దేవతా స్థితిలో వివరించబడ్డాయి. వామకేశ్వర తంత్రంలో ఉన్నటువంటి ఖడ్గమాలలో ఇవ్వబడ్డాయి. భావనోపనిషత్తులో శరీరంలోని ఇంద్రియాలు, వాటి ధర్మాలు, వాయువులు మొదలైనవన్నీ కూడా ఈ ఆవరణ దేవతలే అని చెప్పేసి చెప్పబడింది. సంవిస్మయే పరే దేవి పరామృత రుచి ప్రియే అనుజ్ఞాన్ త్రిపురే దేహి పరివారాచ్చనాయమే. ఆ పరాత్పరిని ఒక్కసారిగా ధ్యానించి ఆ యొక్క ఆవరణలోనికి ప్రవేశించడానికి అనుమతిని కోరుతూ
మొట్టమొదటగా ప్రథమ ఆవరణ అయినటువంటి భూపురంలోనికి ప్రవేశిద్దాం. శ్రీచక్రంలో మొట్టమొదటి ఆవరణ భూపురము. దీన్ని త్రైలోక్యమోహన చక్రము అని అంటారు. ఇందులో మూడు రేఖలు ఉంటాయి. ఈ ఆవరణ లకార ప్రకృతికము, భూతత్వాత్మకము. ఈ ఆవరణకు నాలుగు ద్వారాలుంటాయి. ఈ నాలుగు ద్వారాలు కూడా చతుర్వేదాలకు ప్రతీకలు. ఈ ద్వారాలలోకి గనక ప్రవేశించినట్లయితే పరదేవత సాక్షాత్కరిస్తుంది. శ్రీచక్రస్య చత్వారి ద్వారాణి చతుర్వేద రూపాణి. శ్రీచక్రం యొక్క నాలుగు ద్వారాలు కూడా చతుర్వేదాలకు ప్రతీకలు. ద్వార ప్రవేశనైవ భవతి పరదేవత సాక్షాత్కార. ఆ ద్వారాలలోకి గనక ప్రవేశించగలిగినట్లయితే అక్కడ ఆ పరాత్పరి సాక్షాత్కరిస్తుంది. ఇక ఈ శ్రీచక్రం యొక్క మొట్టమొదటి ఆవరణ భూపురంలోనికి ప్రవేశించినట్లయితే త్రైలోక్యమోహన చక్ర నమః. ఇది త్రైలోక్యమోహన చక్రము. శుక్ల పీతారణవర్ణ రేఖాత్రయస్య లకార ప్రకృతిక పృథివ్యాత్మకస్య చిత్రస్య ప్రవేశ రీత్యా. ఈ యొక్క ఆవరణ శుక్ల పీత అరుణ వర్ణములతో కలిసినటువంటి మూడు రేఖల యొక్క సమన్వయం. మొట్టమొదటి ఆవరణ అయినటువంటి భూపురంలో మూడు రేఖలు ఉంటాయి. ఆ మూడు కూడా శుక్ల పీత అరుణ వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ ఆవరణ లకార ప్రకృతికము, భూతత్వాత్మకము, చతురస్రము. ప్రథమ రేఖలో అష్టసిద్ధులు ఉంటాయి. సాధకుల యొక్క వీలు కోసం వారికి బాగా అలవాటు పడినటువంటి ఖడ్గమాలనే ఇందులో ఉటంకించడం జరుగుతోంది. ప్రథమ రేఖలో ఉన్నటువంటి ఆ యొక్క అష్టసిద్ధులు అడిమా సిద్ధే, లఘిమా సిద్ధే, గరిమా సిద్ధే, మహిమా సిద్ధే, ఈశిత్వ సిద్ధే, వసిత్వ సిద్ధే, ప్రాకామ్య సిద్ధే, ప్రాప్తి సిద్ధే అనబడే ఉంటివి. ఈ ఎనిమిది సిద్ధులను అష్టసిద్ధులు అని అంటారు. వీటిలో మొట్టమొదటిది అణిమాసిద్ధి, అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసివేయటం. రామాయణంలో హనుమంతుడు సముద్రాన్ని దాటుతూ ఉన్నప్పుడు సురస అనేటువంటి రాక్షసిని ఈ యొక్క విద్యతోనే జయిస్తాడు. రెండవది గరిమాసిద్ధి, శరీరం యొక్క బరువును విపరీతంగా పెంచివేయటం. మూడవది లఘిమాసిద్ధి, అంటే శరీరం యొక్క బరువును పూర్తిగా తగ్గించివేయటం. దూది పింజ కన్నా కూడా శరీరాన్ని తేలికగా చేయటం. ఈ రెండు విద్యలు శ్రీకృష్ణ తులాభారం సమయంలో శ్రీకృష్ణ పరమాత్మను ప్రదర్శిస్తాడు. నాలుగవది మహిమాసిద్ధి, శరీరాన్ని పెద్దదిగా చేయటం. ఐదవది ఈశిత్వ సిద్ధి, సమస్తానికి అధికారి కావటం. ఆరవది వసిత్వ సిద్ధి, సమస్త భూతాలను కూడా లోబరుచుకోవటం. ఏడవది ప్రాకామ్య సిద్ధి, ఆకాశగమనం. నారదుడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా ఈ విద్యతోనే ఆకాశ సంచారం చేస్తూ ఉంటారు. ఎనిమిదవది ప్రాప్తి సిద్ధి, అంటే కావలసినటువంటి వస్తువుల్ని మనం పొందటం. భూపురం యొక్క ప్రథమ రేఖలో ఈ ఎనిమిది సిద్ధులు ఉంటాయి. వీటినే అష్టసిద్ధులు అంటారు. శ్రీ విద్య అనేది బ్రహ్మ విద్య. పరాత్పర సాహిత్యమే శ్రీ విద్యోపాసన యొక్క ఏకైక లక్ష్యం. ముముక్షులైన వారు అష్టసిద్ధులను తుచ్చమైనవిగా భావిస్తారు. వాళ్లు లౌకిక విషయాల కోసం పాకులాడరు. దేవీ పూజా పనులను మూడు రకాలుగా విభజిస్తారు. ఒకటి ఉత్తమాధికారులు, రెండు మధ్యమాధికారులు, మూడు అధములు. వీరిలో ఉత్తములు ముముక్షువులు. వారు ప్రాపంచికమైనటువంటి సుఖాల కోసం పాకులాడరు. అధములు మాత్రమే ఈ లోకంలో ఉన్నటువంటి అశాశ్వతమైన సుఖాల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. ఏవో కొన్ని శక్తులు సంపాదించి అంతకంతకు ఊబిలో కురుకుపోతూ ఉంటారు. ఇక భూపురంలో ఉన్నటువంటి రెండవ రేఖలో బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండే శ్రీ మహాలక్ష్మి అనబడేటువంటి దేవతలుంటారు. ప్రథమ రేఖలో ఉన్నటువంటి అష్టసిద్ధులు శరీరంలో ఉండేటువంటి నవరసాలు. వియతి సహిత
శృంగారాదయో నవరస అనిమాదయ అని చెప్పేసి భవనోపనిషత్తులో చెప్పబడుతోంది. అంటే ఈ అష్టసిద్ధులు అన్ని కూడా శరీరంలో ఉండేవంటి నవరసాలు, అలాగే ద్వితీయావరణంలో ఉండేవంటి బ్రాహ్మీ మొదలైనటువంటి దేవతలందరూ కూడా కామక్రోధ లోభమోహమద మాస్తర్య పుణ్య పాపమయీ బ్రాహ్మ్యాది అష్టశక్తయ. వారందరూ కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు పుణ్యము పాపము అనబడేవంటి ఈ వికారాలే బ్రాహ్మీ మొదలైనటువంటి అష్టశక్తులు. ఇక శ్రీచక్రంలో ఉన్నటువంటి తృతీయ రేఖలో సర్వసంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుశే సర్వకేసరి సర్వబీజే సర్వయోని త్రిఖండే అనబడేవంటి దేవతలుంటారు. వీళ్లంతా కూడా మానవ దేహంలో ఉన్నటువంటి చక్రాలతో పోల్చబడుతున్నారు. ఆధారణ ఒక ముద్ద ఆసక్తయ అంటే శరీరంలో ఉన్నటువంటి 9 చక్రాలు మూలాధారము స్వాధిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధ చక్రము లంబికాగ్రము ఆజ్ఞాచక్రము సహస్రదళము ద్వాదశాంతము అనేవంటి ఈ యొక్క చక్రాలే ఈ రేఖలో చెప్పినటువంటి సర్వసంక్షోభిణి మొదలైనటువంటి ముద్రాశక్తులు. ఈ రకంగా శ్రీచక్రం యొక్క ప్రథమ ఆవరణ అయినటువంటి ఈ భూపురంలో ఇంతమంది దేవతలు ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి యోగిని పేరు ప్రకట యోగిని. ఈ ఆవరణకు అధిదేవత త్రిపుర. ఇంకా శ్రీచక్రంలోని ద్వితీయ ఆవరణం గనక మనం చూచినట్లయితే ఇది సర్వాశా పరిపూరక చక్రము. 16 దళాలు కలిగినటువంటి పద్మము భూపురానికి పైభాగాన ఉంటుంది. చంద్ర కళాస్వరూపము అంటే ఈ పద్మంలోని 16 దళాలలోనూ 16 కళలు ఉంటాయి. తిథులు కళాస్వరూపాలు. దర్శాద్యా పూర్ణిమాంతస్య కళా పంచదశ ఈవతు తులసీతు కళాజ్ఞేయ సచ్చిదానంద రూపిణి. పాడ్యం నుంచి పౌర్ణమి వరకు గల తిథులు 15 ఇవే కళలు. కాగా 16 కళ సాక్షాత్తు ఆ పరమేశ్వరి అయి ఉన్నది. అయితే ఇక్కడ తామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి అనబడేటువంటి 16 మంది ఆకర్షణ దేవతలు 16 దళాలలోనూ కూడా ఉంటారు. వారే పంచభూతాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు కలిపి 16. అకారాది స్వరాలు అంటే ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటి అక్షరాలు 16. షోడశ నిత్యలు కావేశ్వరి భగమాలిని నిత్యక్లిన్నే భేరుండే వన్నివాసిని మహావజ్రహేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయ సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే. మహానిత్య అంటే మహాత్రిపుర సుందరి. ఈ 16 కూడా నిత్యాదేవతలు. ఈ నిత్యాదేవతలే ఈ 16 దళాలలోనూ ఉంటారు అని చెప్పేసి చెప్పబడింది. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురేశి. ఇక్కడ ఉండేటువంటి యోగిని పేరు గుప్త యోగిని. తృతీయావరణలో ఈ తృతీయావరణకు సర్వసంక్షోభణ చక్రము అని పేరు. ఇది 8 దళాలు కలిగినటువంటి పద్మము. అష్టమూర్త్యాత్మకము. అష్టమూర్తులు అంటే భవాయ దేవాయ నమః సర్వాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః పశుపతే దేవాయ నమః ద్రాయ దేవాయ నమః ఉగ్రాయ దేవాయ నమః భీమాయ దేవాయ నమః మహతో దేవాయ నమః. భవుడు సర్వుడు ఈశానుడు పశుపతి రుద్రుడు ఉగ్రుడు భీముడు మహాదేవుడు అనే ఉంటే వాళ్ళు 8 మంది. వీళ్ళని అష్టమూర్తులు అని అంటారు. ఈ 8 మంది కూడా ఈ చక్రంలో ఉన్నటువంటి 8 దళాలలోనూ ఉంటారు. ఇక ఈ చక్రంలో ఉండేటువంటి దేవతలు అనంగ కుసుమే
అనంగ మేఖలే, అనంగ మదనే అనంగ మదనాతురే, అనంగ రేఖే అనంగ వేగిని, అనంగాంకుశే అనంగ మాలిని అనబడే వంటి 8 మంది. వీరు ఖకారము నుంచి వర్గుల రూపంలో ఇక్కడ ఉంటారు. ఈ దేవతలంతా కూడా మానవ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాల యొక్క ధర్మాలు. వచన దానాగమన విసర్గ సంభోగ ప్రవృత్తి నివృత్తి ఉపేక్ష బుద్ధ్యో అనంగ కుసుమాది అష్టశక్తయ. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవతలు మానవ శరీరంలో ఉన్నటువంటి వచనము దానము గమనము విసర్గము అంటే మల విసర్జన, సంభోగము ప్రవృత్తి నివృత్తి ఉపేక్ష అనేటటువంటి ఇంద్రియాల యొక్క ధర్మాలు ఇవి. అనంగ కుసుమ మొదలైనటువంటి దేవతలంతా కూడా ఈ ఇంద్రియ ధర్మాలే. ఈ చక్రంలో ఉండేటువంటి ఈ ఆవరణలో ఉండేటటువంటి యోగిని పేరు గుప్తతర యోగిని. ఈ ఆవరణకు అధిదేవత త్రిపుర సుందరి. ఇక చతుర్థావరణం, ఇది చతుర్దశారము అంటే 14 కోణములు కలిగినటువంటి చక్రం. దీన్ని సర్వ సౌభాగ్యదాయక చక్రము అంటారు. ఇది చతుర్దశ భువనాత్మకము అంటే 14 లోకాలకు ప్రతీక. వీటిలో అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7 ఉన్నాయి. అధోలోకాలు ఏమిటి అంటే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలన్నీ కూడా అధోలోకాలు. అలాగే భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాలన్నీ కూడా ఇవి ఊర్ధ్వలోకాలు. ఈ 14 లోకాలకు ప్రతీక ఈ చతుర్దశారము, 14 కోణములు కలిగినటువంటి ఈ యొక్క చక్రము. ఇదే సర్వ సౌభాగ్యదాయక చక్రము. ఇక్కడ సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వ సమ్మోహిని, సర్వస్తంభిణి, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధిని, సర్వసంపత్తిపూరిణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి అనేటటువంటి 14 మంది దేవతలుంటారు. ఈ దేవతలందరూ కూడా మానవ దేహంలో ఉన్నటువంటి వివిధములైన ముఖ్యమైనటువంటి నాడీ మండలం ఇది. అలంబుస, కుహు, విశ్వోదరి, వరుణ, హస్తిజిహ్వ, యశస్వతి, అశ్విని, గాంధారి, భూష, శంఖిని, సరస్వతి, ఇడ, పింగళ, సుషుమ్న. వీళ్ళందరూ కూడా సర్వసంక్షోభిణ్యాది చతుర్దశ దేవతా. శరీరంలో ఉన్నటువంటి ఈ నాడీ మండలం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్వసంక్షోభిణి మొదలైనటువంటి దేవతలు. ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి సర్వసంక్షోభిణి మొదలైనటువంటి దేవతలందరూ కూడా శరీరంలో ఉండేటువంటి నాడీ మండలమే. ఈ దేవతలంతా కా నుంచి ఢా వరకు బిందు సంయుక్తములైనటువంటి అక్షర రూపంలో 14 కోణాలలోనూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి యోగిని పేరు సంప్రదాయ యోగిని. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురవాసిని. ఇక 5వ ఆవరణ, ఇది బహిర్దశారము, సర్వార్థ సాధక చక్రము అని దీని పేరు. దశావతారాత్మకము అంటే ఈ ఆవరణ యొక్క 10 కోణాలు 10 అవతారాలకు ప్రతీక. మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కివేవచ. ఇవి దశావతారాలు. ఈ ఆవరణలో ఉండేటువంటి దేవతలు సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖ విమోచిని, సర్వమృత్యు ప్రశమని, సర్వవిఘ్న నివారిణి, సర్వాంగసుందరి, సర్వ సౌభాగ్యదాయిని. ఈ దేవతలంతా కూడా నా నుంచి భా వరకు బిందు సంయుక్తములై 10 కోణాలలోనూ ఉంటారు. మానవ దేహంలో ఉండేవంటి ప్రాణాపాన వ్యానోదాన సమాన నాగ కూర్మ కృకుర దేవదత్త ధనుంజయ దశవాయువ.
ఈ పదివాయువులు కూడా సర్వసిద్ధిప్రాయ దేవ్యో బహిర్దశార దేవతాః మానవ శరీరంలో ఉండేవంటి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనబడేవంటి ముఖ్య వాయువులు, వాటికి ఉండేవంటి నాగ కూర్మ కుకుర దేవదత్త ధనుంజయములు అనబడేవంటి ఉపవాయువులు, వీటి యొక్క స్వరూపాలే ఈ ఆవరణలో ఉన్నటువంటి దేవతలు. ఈ ఆవరణలో ఉండేవంటి యోగిని పేరు కురోత్తీర్ణ యోగిని. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురాశ్రీ. ఇక ఆరవ ఆవరణం, షష్టమావరణం, ఇది అంతర్దశారము, అంటే పది కోణాలు కలిగినటువంటి చక్రము. దీని పేరు సర్వరక్షాకర చక్రము. దీనిలో అగ్ని యొక్క కళలు పది. ఈ పది కోణాల యందు కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అగ్ని యొక్క కళలు అంటే ధూమ్ర, ఊష్మ, జ్వలిని, జ్వాలిని, విస్ఫులింగిని, సుశ్రీ, సురూప, కపిల, హవ్యవాహిని, కవ్యవాహిని. ఈ ఆవరణలో ఉండేవంటి దేవతలు సర్వజ్ఞి, సర్వశక్తి, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వేక్షిత ఫలప్రదే. ఈ పది మంది దేవతలు కూడా మకారము నుంచి క్షకారము వరకు బిందు సంయుక్తములై అక్షర రూపంలో ఇక్కడ ఉన్నటువంటి పది కోణాలలోనూ ఉంటారు. మానవ దేహంలో ఏతద్వాయుదశక సంసర్గోపాధి భేదన రేచక పూరక శోషక దాహక ప్లావకామృతమితి ప్రాణముఖ్యత్వేన ప్రాణముఖ్యత్వేన పంచవిధవస్తి మనుష్యాణాం భక్ష్య భోజ్య లేహ్య శోష్య పేయాత్మకం చతుర్విధమన్నం. ఇక్కడ ఉండేవంటి ఈ దేవతలందరూ కూడా మానవ శరీరంలో ఉండేవంటి రేచక పూరక శోషక దాహక ప్లావక ఇవన్నీ కూడా వాయువుల యొక్క గుణాలు. రేచకము అంటే ఊపిరి విడవటం, పూరకము అంటే ఊపిరి పూరించటం, శోషకము అంటే శోషిల్లటం, దాహకము దాహక గుణం, ప్లావకము అంటే ప్లావక గుణం. అలాగే వివిధమైనటువంటి అన్నాలు, భక్ష్యము తినదగినది, భోజ్యము భుజింపదగినది, లేహ్యము నాకి భుజింపదగినది, చోష్యము పీల్చదగినది, పేయము అంటే తాగదగినది. ఇక్కడ ఉండేవంటి ఈ యొక్క దేవత అందరూ కూడా మానవ దేహంలో ఉన్నటువంటి ఆ వాయువుల యొక్క గుణాలు, అలాగే వివిధమైనటువంటి అన్నముల యొక్క స్వరూపాలు. ఈ ఆవరణలో ఉండేవంటి యోగిని పేరు నిగర్భ యోగిని. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురమాలిని. సప్తమావరణ, ఇది అష్టకోణము, సర్వరోగహర చక్రము అని దీన్ని అంటారు. దీని యొక్క ఎనిమిది కోణాలలోనూ కూడా అష్ట వసువులు ఉంటారు. అష్ట వసువులు అంటే ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనబడేవంటి వాళ్ళు ఎనిమిదిగురు కూడా వసువులు. వీళ్ళని అష్ట వసువులు అని అంటారు. ఈ ఆవరణలో ఉండేవంటి దేవతలు వసిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జయని సర్వేశ్వరి కౌళిని అనబడేవంటి వాగ్దేవతలు. వీరు మానవ దేహంలో ఉన్నటువంటి శీతోష్ణ సుఖ దుఃఖేచ్ఛా సత్వరజస్తమో గుణాది వసిన్యాది శక్తి అష్టయ. శీతము ఉష్ణము సుఖము దుఃఖము ఇచ్ఛ సత్వగుణము రజోగుణము తమోగుణము అనబడేవంటి ఈ ఎనిమిది లక్షణాలు కూడా ఈ వాగ్దేవతల యొక్క స్వరూపాలే. ఈ ఆవరణలో ఉండేవంటి వాగ్దేవతలు అకారాది క్షకారాంతము బిందు సంయుక్తములై ఎనిమిది కోణాలలోనూ కూడా వర్గులుగా ఉంటారు. ఇక్కడ ఉండేవంటి యోగిని పేరు రహస్య యోగిని. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురాసిద్ధంబా. అష్టమావరణం, ఇది త్రికోణము.
దీన్ని సర్వసిద్ధిప్రద చక్రము అని అంటారు. త్రిగుణాత్మకమైనది. త్రిగుణాలు అంటే సత్వరజస్తమో గుణాలు. త్రికోణంలోని మూడు వైపులా మూడు బిందువులున్నాయి. మధ్యలో ఉన్నది సంవిత్ బిందువు. సర్వానందమయమైనటువంటి ఉజ్ఞాన పీఠంలో కామేశ్వరీ కామేశ్వరులు ఉంటారు. వారు అనుత్తరానందం కోసం సత్వరజస్తమో గుణాలతో మూడు ద్వంద్వాలుగా ప్రకాశిస్తూ ఉన్నారు. త్రికోణంలోని ఉత్తర కోణంలో ఉన్నటువంటి బిందువే జాలంధర పీఠము. దీనిలో శక్తి బీజాధిపతులైనటువంటి శివపార్వతులుంటారు. త్రికోణంలో ఉన్నటువంటి దక్షిణ కోణము పూర్ణగిరి పీఠము. అందులో కామరాజ బీజాధిపతులైనటువంటి లక్ష్మీనారాయణులుంటారు. త్రికోణంలోని అగ్రకోణము కామగిరి పీఠము. అందులో వాగ్భవ బీజాధిపతులైనటువంటి వాణి హిరణ్య గర్భులు ఉంటారు. త్రికోణంలోని మూడు రేఖలలోనూ ఒక్కొక్క రేఖకు ఐదుగురు చొప్పున 15 మంది నిత్యాదేవతలు ఉన్నారు. ఈ నిత్యాదేవతలే తిథుల యొక్క స్వరూపాలు. ఇక్కడ ఉండేటువంటి యోగిని పేరు అతిరహస్య యోగిని. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురాంబా. ఇక 9వ ఆవరణ. ఇది బిందువు, సర్వానందమయ చక్రము, పంచబ్రహ్మాత్మకమైనటువంటి బిందు స్వరూపము. ఇదే పరబ్రహ్మ స్వరూపము. ఇక్కడ శివశక్తులు కామేశ్వరి కామేశ్వరుల రూపంలో ఉంటారు. ఇందులో సాధకుడి ఆత్మ కామేశ్వరి, బుద్ధి కామేశ్వరుడు. ఎప్పుడైతే సాధకుడి ఆత్మ పరమేశ్వర స్వరూపమైందో అప్పుడు సాధకుడే పరబ్రహ్మ అవుతాడు. దీన్నే బ్రహ్మైక్యానుసంధానము అని అంటారు. అదే జీవన్ముక్తి. ఈ ఆవరణలో ఉండేటువంటి యోగిని పేరు పరాపరహస్య యోగిని. ఈ ఆవరణకు అధిదేవత మహాత్రిపుర సుందరి. ఇక్కడ ప్రధానమైనది శాంతరసము. ఇదే శ్రీచక్ర వైభవము. ఓం తత్సతు.